మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న నారా లోకేష్ గారి పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో సోదరి శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు ఏం మాట్లాడుతున్నారో తనకి చరిత్ర కరెక్ట్ గా తెలియక మాట్లాడారు. దానికి తక్షణం ఆ మాటను ఉపసంహరించుకుంటే మంచిది. మీరు ఉండేది హైదరాబాద్ నగరంలో, మీరు మాట్లాడిన మాట ఏంటో గుర్తుందా? నైజాం ప్రభువులు 100 సంవత్సరాలు పరిపాలించారు, ఈ రోజున రోడ్ల మీద అడుక్కొని తింటున్నారు. నైజాం ప్రభువుల చరిత్ర మీకేం తెలుసని మీరేం మాట్లాడుతున్నారు? నైజాం ప్రభువులు అడుక్కొని తింటున్నారా రోడ్ల మీద? కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల ఆస్తులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కి అడిగిన వెంటనే, అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా హైకోర్టుకి వాటికి అప్పచెప్పినందుకు మీరు మాట్లాడేది. మీరు మీ వారు కూడా హైదరాబాద్ మహానగరంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. హైదరాబాద్ నవాబులు లేకపోతే నిజాం ప్రభువుల గురించి మాట్లాడే అర్హత, నైతిక అర్హత మీకు లేదు, గుర్తు ఉంచుకోండి. మీరు పార్టీ మీద అలిగి మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో విధంగా మీరు చంద్రబాబు మెప్పు పొందాలని నైజాం ప్రభువుల మీద మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఒక ముస్లిం గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే విధంగా నైజాం చరిత్ర తెలిసిన ఏ భారతీయ ముస్లిం కూడాను మిమ్మల్ని తరివి తరివి కొడతారు, గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని గాని మీ వారిని గాని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం అంత తక్కువగా కనపడుతున్నారు నైజాం ప్రభువులు మీకు? రోడ్డు మీద అడుక్కొని తింటున్నానన్నారు. వాళ్ళ చరిత్ర మీకేం తెలుసు? మీరు పుట్టక ముందే వాళ్ళు వజ్ర వైడూర్యాలతో పెరిగిన వాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మీరు మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. నోరు అదుపు పెట్టుకుంటే సంతోషిస్తాం, లేదంటే డెఫినెట్ గా మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే మిమ్మల్ని అడ్డుకొని మీరు వెనక్కి తీసుకోవాలని, ఆ మాట లేదంటే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాలని ఉంటుందని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త.